రెడ్డి గారు పాదయాత్ర చేశారన్న ఆయన పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు మంచి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు కనీసం ఆయన ఎవరు టచ్ చేయన గొడ లేకుండా పోయింది అందుకని ఒక ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్లి అది డ్రామా మరోటో మరోటో కత్తిపోటు ఒక చిన్న కోడి కత్తి డ్రామా ఆడుకున్నారు ఆ డ్రామా ఆడి అట్నించి అటే ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ మీద నమ్మకం లేదు ఆయనకి ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేకుండా ఆయన హైదరాబాద్ పారిపోయాడు కానీ మీరు ఒక చిన్న ఆ సూది పోటుగానే హైదరాబాద్ పారిపోయాడు మీరు రోజుకి ప్రతి నియోజకవర్గంలో ఒక యుద్ధం చేస్తున్నారు మీకు ఇక్కడ పోలీస్ సపోర్ట్ పూర్తిగా లేదు మీ మీద దాడులు చేస్తున్నారు మీ మీద కోడిగుడ్లు సురుతున్నారు రాళ్ళు సురుతున్నారు పెద్ద ఆయన మీద కూడా ఇంత చేస్తున్నారు మీ ప్రాణాలకు కూడా తెగించి మరి లోకేష్ గారినేమో ఆయన భయోసుడు అమాయకుడు అనేవారు అమాయకుడైన వ్యక్తి రోజుకొక యుద్ధం చేసుకుంటూ వెళ్తున్నాడు పులి పులివేందల పులి చిన్న ఏదో చిన్న సూది గుచ్చుకుంటే హైదరాబాద్ పారిపోయింది ఇప్పుడు ఇంత ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు అసలు ఏ రోజన్నా ఆ గుండెకి భయం వేసిందా లేదా అని అడగాలనిపెట్టండి నాకు మీ అందరి తరఫున ఈ ప్రశ్నకి మా ముద్దులో మావే డైలాగ్ గుర్తొస్తుంది భయం మా బయటదేటంలో లేదు బ్రదర్ ఏం తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి నేను జైలుకెళ్ళా తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలా ప్రజల కోసం ప్రజల తరపున పోరాడడానికి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా అందుకే ప్రతి మీటింగ్ లో చెప్తున్నా మీ లోకేష్ తగ్గేదే లేదు ఇప్పుడు దాకా ఫ్లవర్ అనుకున్నారు వాళ్ళు ఫైర్ ఇదే అయితే లోకేష్ అన్న మాట నాకు అర్థమైంది ఏంటంటే మనలో నిజాయితీ ఉంది కాబట్టి యువత కోసం ప్రతిరోజు ఒక యుద్ధం ఇప్పుడు నిజం మీకు అర్థం కావట్లేదు కానమ్మా చాలా మందికి అర్థం కాదు ఏంటంటే రోజుకు ఒక హత్య ప్రయత్నం జరుగుతుంది వీళ్ళ మీద పెద్ద ఆయన మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం లోకేష్ గారి మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం కేవలం చట్టం కాని పోలీస్ కాని సపోర్ట్ లేకపోయినా వాళ్ళ నిజాయితీ ఆ గుండె ధైర్యం అని ఇంకోటి ఏం చెప్పారు భయం మన బయోడేటాలోనూ లేదట అంత ప్రాణాలు తెగించేస్తున్నది మన భవిష్యత్తు కోసం అని మాత్రం మనం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగిన సత్తా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళకి తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకొకళ్ళు ఎవరు మార్చలేరు అంటే ఇక కింద నుంచి ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగితే మన వాలంటీర్స్ ఉన్నారండి కింద నుంచి మనం ప్రశ్న తీసుకుందాం అన్నా అన్నా వస్తున్నారు మన వాళ్ళు వస్తున్నారు ఈ పక్క నుంచి వస్తున్నారన్న ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్న ప్లీజ్ అడగండి హలో లోకేష్ అన్న నా పేరు యశ్వంత్ మాది దుగ్రాల మండలం పెనుమూలి గ్రామం నేను ప్రస్తుతం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నానన్న నేను ఇదివరకు బెంగళూరులో కూడా వర్క్ చేశాను వాళ్ళు అప్పుడు నా నమ్మ బెంగళూరు అని చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళన్న హైదరాబాద్ వాళ్ళు అలాగే హమారా హైదరాబాద్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కొట్టుకున్నారన్న ఎవరి సిటీ గొప్ప అని అలా మేమేమని చెప్పుకోవాలన్నా నమ్మ రాజధాని లేదు అని చెప్పుకోవాలా మాకేంటన్నా ఈ కర్మ మా రాజధాని ఇది అని మేము గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడు వస్తుందన్నా ఇంకొక 9 నెలల్లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు మొత్తం భారతదేశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అమరావతి నిర్మిస్తాం ఆనాడు మేము చెప్పాం 13 ఉమ్మడి జిల్లాల్ని కూడా అభివృద్ధి చేస్తామని ఉత్తరాంధ్రకి ఐటీ రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆనాడు ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము
ఆంధ్రులు ఇంకా పక్క రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. జై లోకేష్ అన్న. ఇంకా ఇంకా ఒక చెల్లి అడుగుతారండి, ఒక చెల్లి ఒక ప్రశ్నతో మన ముందుకు వస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా పేరు జోషిత, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఆర్వీఆర్ఎం జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1st నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని పాదయాత్ర చేస్తూ జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉండగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా అన్నయ్య? చప్పట్లు కొట్టండి చెల్లికి. కొట్టండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం. అందుకే నేను పాదయాత్రలో ప్రతి సభలో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి పెండింగ్ ఉద్యోగాలన్నీ ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కి ఎగ్జామ్లు జరుగుతాయి యూపీఎస్సీ ద్వారా. వాళ్ళు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోరు, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ గా జరుగుతుంది. ఎందుకు ఏపీపీఎస్సీ అలా జరగట్లేదు? ఎందుకు ఏపీపీఎస్సీ ఈ ప్రభుత్వం కింద ఏది ఏ ఎగ్జామ్ పెట్టినా దాంట్లో అవినీతి అంత గోల్మాల్ జరుగుతుంది? అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీపీఎస్సీని కూడా ప్రక్షాళనం చేస్తాం. జాబ్ క్యాలెండర్ లో ఏ నెల ఎగ్జామ్లు పెడతాం, ఏ నెల ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఏ నెల అదేవిధంగా ఆఫర్ లెటర్ ఇస్తాం కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. మరొకరు మరొక ప్రశ్న అడగడానికి సోదరులు మన ముందు ఉన్నారండి. ఎవరు సార్, ఎక్కడి నుంచి అడుగుతున్నారు? చేయిపైకి ఎత్తండి. ఓకే ఓకే, వైట్ షర్ట్ అడగండి తమ్ముడు. చెప్పమ్మా. ఏంటా మైక్ మొరా ఇస్తుంది? హలో. ఓకే ఓకే ఓకే, మాట్లాడు. నమస్కారం లోకేష్ అన్న, నా పేరు మోహన్ మురళి. మాది పెనుమూరి గ్రామం, దుగ్గిరిలం, మంగళగిరి నియోజకవర్గం. ఏదైనా ఒక రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి అంటే అక్కడ విద్యా వ్యవస్థ అనేది చాలా బాగుండాలని. కానీ కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది మరుగున పడుతూ ఉంది. దానికి మనం చాలా విచారణ అనేది వ్యక్తం చేయాలి. విద్యార్థులు అనేవాళ్ళన్న కేవలం బట్టి బట్టి పుస్తకాల్లో ఉన్నది అర్థం చేసుకోకుండా చదువుతున్నారు. నిన్ననే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఎందుకు జరుపుకున్నాం అని ఎవరిని అడిగినా బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చారు అని చెప్తారు. మనం సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్. మనకి ఎవడో బ్రిటిష్ వాళ్ళు అనే వాళ్ళు వాడి దయతో మనకి స్వాతంత్రం ఇవ్వలేదు. అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని మన విద్యార్థులు బట్టి పడతాం వల్ల ఇలాంటి అర్థం చేసుకోలేక మనం కొన్ని అబద్ధ ప్రపంచంలో బతుకుతున్నాం అన్నయ్య. అది వైజాగ్ కాదు, అది విశాఖపట్నం, త్రివేంద్రం కాదు, తిరువనంతపురం, బెంగళూరు కాదు, బెంగళూరు, కోల్కతా కాదు, కొలకత్తా. బ్రిటిష్ వాళ్ళు ఈ మాటలని పలకలేక వాటి చిన్న చిన్న పదాలుగా చేస్తే మనం వాటిని గొప్పగా పలుకుతున్నాం. ఇలాంటి అబద్ధ ప్రపంచం నుంచి మనం అనేది మన విద్యార్థిని బయటపరచాలంటే విద్యా వ్యవస్థలో మీరు చాలా కీలకమైన మార్పులు చేయాలి. చదువుకునేది కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాదు, మన రాష్ట్రానికి కీర్తిని, యశస్సుని, గౌరవాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలని. ప్రతి ఒక్కళ్ళు యువతలో ప్రతి ఒక్కళ్ళు లోకేష్ గారిని అనుసరిస్తూ లోకేష్ గారిని మారాలంటే మన విద్యా వ్యవస్థలో మీరు ఎటువంటి కీలకమైన మార్పులు చేస్తారని చెప్పి అడుగుతున్నాను అన్నయ్య. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి ప్రశ్న. చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తాం. దాంట్లో సివిక్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొచ్చే బాధ్యత
తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. నాకు ఇప్పుడు రాష్ట్రం చూస్తే కొంచెం బాధేస్తుంది. 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ బాగా చదువుతారు, కానీ కరెక్ట్ గా ఉద్యోగం వచ్చే సమయంలో అప్రోప్రియేట్ స్కిల్స్ లేక మీరు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి అదనంగా స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే 4 సంవత్సరాలు మీరు నేర్చుకోంది కేవలం 3 నెలల నుంచి 6 నెలలు ఎట్లా నేర్చుకుంటున్నారు? అంటే కరికులం సరిగా లేదు. సో కేజీ నుంచి పీజీ వరకు రీవ్యాంప్ చేస్తాం. జాబ్ రెడీ యూత్ తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది ఈరోజు యూనివర్సిటీలన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. అక్కడ వైస్ ఛాన్సలర్స్ అందరినీ ఏకంగా రాజకీయాల కోసం పెడతాం జరిగింది. గతంలో కనీసం టాప్ 100 యూనివర్సిటీస్ లో చూస్తే ఆంధ్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఉండేది. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యూనివర్సిటీలు లేకుండా పోయినాయి. దానికి కారణం ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్స్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టునే ఈ పొలిటికల్ అపాయింటీస్ అందరినీ పీకేసి ఎవరైతే విద్య పైన అవగాహన ఉందో అలాంటి వాళ్ళనే వైస్ ఛాన్సలర్స్ గా నియమించే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్సలెంట్ ప్రశ్న అడిగాడు తమ్ముడు, దానికి ఎక్స్ట్రాఆర్డినరీ ఆన్సర్ ఇచ్చారు అన్న. అయితే తమ్ముడు అన్న దానికి ఒక చిన్నది నాకు గుర్తొచ్చిందండి. ఆయన అన్నాడు బ్రిటిష్ నుంచి వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వలేదు తీసుకున్నామని. అయితే నాకు వెంటనే డింగి మనకు బలు వెలిగింది. బ్రిటిష్ కి మన సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయండి. ఎందుకు అడుగుతాను మీరే చెప్పండి, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడికి ఎందుకు వచ్చారండి? వ్యాపారం చేయడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వనరులన్నీ వాళ్ళు ఏం చేసుకున్నారండి? మరి జగన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇసుక కానీ మైనింగ్ కానీ, అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారండి? అయితే కాల్ చేశారు, లేదా జైల్లో పెట్టారు. ఇప్పుడు జగన్ ఎదిరించిన వాళ్ళు ఏం చేస్తున్నాడు? కాల్ చేయడానికి లేక జైల్లో పెడుతున్నాడు. కాల్ చేసే అవకాశం ఉంటే కాల్ చేస్తాడు. అయితే ఆ తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి బ్రిటిష్ వాళ్ళకి జగనకి దగ్గర చుట్టారకం ఏదో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం, లోకేష్ అన్న గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. అన్న ఈ పాదయాత్ర మొదలు పెట్టే ముందు చక్కగా నీట్గా షేవ్ చేసుకుని ఒక బుద్ధిమంతుడు ఎలా ఉండాలో అలా ఉండేవాడు. అప్పుడే ఫ్రిడ్జ్లోంచి బయట తీసిన యాపిల్ పండులాగా అనిపించాడు నాకు. ఇప్పుడు చూస్తే ఏదో ఆ ఇనువుని కాల్చి కొట్టి పదునైన కత్తిలా తయారు చేసింది అంటారు. ఆ సినిమాలో ఏది కేజీఎఫ్ లో కేవలం గరుడ లేకపోతే మరొకడు వాళ్ళందరూ కూడా విలన్లో సినిమా విలన్తో ఫైట్ చేశాడు రాకీబాయ్. ఇక్కడ ఒక జగన్ రెడ్డి, ఒక సజ్జల రెడ్డి, ఒక ఇంకో రెడ్డి ఒరిజినల్ విలన్లతో ఫైట్ చేస్తున్న రియల్ కేజీఎఫ్ లోకేష్ అన్న అంటాను, మీరేమంటారు? అవునంటే ఆ సౌండ్ సరిపోదు, ఇంకా గట్టి చెప్పండి. అయితే ఇందా బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడంలో మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అల్లూరి సీతారామరాజు గారు లాంటి కొద్ది మంది పేర్లు వింటాం మనం. కానీ ఇక్కడున్న ఈ సైకో బ్రిటిష్ ని వెళ్ళగొట్టడంలో ముఖ్యమైన పేరు నారా లోకేష్ గారి పేరు వినబడుతుందండి. అంటే ఈ రాష్ట్ర స్వాతంత్రం కోసం పోరాడుతున్న స్వాతంత్ర సమరయోధుడు లోకేష్ అని అంటాను, మీరు ఒప్పుకుంటారా కాదు చెప్పండి. నాకు పోరాడే ప్రతి ఒక్కడు స్వాతంత్ర సమరయోధుడు ఇక్కడ. ఇక వేరే ఏమైనా ప్రశ్న ఉంటే ఇంకో ప్రశ్న అడుగుతారటండి. కింద నుంచి మళ్ళీ ప్రశ్న తీసుకుందాం. అలా పేరు ఊరు చెప్పి అడగండి. అన్న నమస్తే అన్న, నా పేరు అబ్దుల్ రజాక్, తెనాలి నియోజకవర్గం, ఆలపాటి రాజేంద్ర గారు ప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారు. అన్న నేను ఫిజికల్లీ డిజేబుల్డ్ అన్న, నాకు కాల్ లేదు. నేను సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నా అన్న, అయితే ఫైనాన్షియల్గా సోర్స్ లేక మా ఎమ్మెల్యే గారు నేను వికలాంగుని అని చెప్పి తెనాలి మార్కెట్ యార్డ్లో డీఈఓగా పోస్ట్ ఇప్పించారన్న, అది చేసుకుంటూ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ఫస్ట్ నన్నే అన్న యార్డ్లో ఉంచి తీసేసింది. కేవలం ఒకే ఒక కారణం, టీడీపీ ఎమ్మెల్యే గారు ఉద్యోగం ఇప్పించారు, ఈ అబ్బాయి టీడీపీ వ్యక్తి అని చెప్పి. ఉద్యోగం పోతే పోయిందన్న, నేను మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నా.
ఆ అకౌంట్లు మేము ఎంప్లాయీ లోన్లు కింద యాడ్లో 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పించారన్న. ఆ లోన్ మేము కట్టుకుంటూనే ఉన్న, ఉద్యోగం తీసిన తర్వాత కూడా అకౌంట్లు బ్లాక్ చేసి చెక్కులు బౌన్సులు చేసి మా మీద అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారన్న. నేను ఎమ్మెల్యేగా మా తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ చుట్టూ 6 నెలలు తిరిగాన్న, అకౌంట్లు హోల్లోంచి తీయండి సార్, నేను చదువుకునేవాడిని వికలాంగుడిని సార్, నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను నా సోర్స్ మీదే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది, మా నాన్నగారు రిక్షా తొక్కుతారన్న, బతిమిలాడుకున్నా అకౌంట్లు హోల్లోంచి చేశారు, 28 చెక్కులు బౌన్సులు అయ్యాయి సార్. మండే నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్. నా మీద సాటర్డే శుక్రవారం దాకా నేను బతిమిలాడి తట్టుకోలేక శనివారం సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చావు బతుకుల దాకా వెళ్ళానన్న. నాకు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదన్న. వికలాంగుడైన నా మీదే ఇంత పక్షపాతంగా ఉంటే మిగతా వారి పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్న. పార్టీలా అన్న వికలాంగుల పట్ల కావాల్సింది, ఇంత పక్షపాతంగా కూడా వియోజిస్తాను. సైకో పాలన అంటే ఇదేనా అన్న? ఇదే ఇలాగే చూపిస్తున్నారన్న, ఇదే అన్న సైకో పాలన. వికలాంగుల పట్ల కూడా ఇలా బిహేవ్ చేస్తే అన్ని బాగున్న వాళ్ళ పరిస్థితి ఏందన్న? 4 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా, ఒక్క నోటిఫికేషన్ కోసం, ఒక్క నోటిఫికేషన్ రాలేదన్న. ఇంకా ఉద్యోగం ఎక్కడొచ్చిందన్న? ఏజ్ లిమిట్ అయిపోతే ఎలా బతకాలన్న? మేము నిరుద్యోగులు, మేము ఎలా బతకాలన్న? ఇంకొక 9 నెలలు ఓపిక పట్టు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఇప్పుడే చెప్పినట్లు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పట్లో మీరందరూ చూశారు ఎన్నికల ముందల జగనన్న వ్యక్తి పాదయాత్ర చేస్తూ కులం మతం పార్టీలు అతీతంగా అందరికీ సంక్షేమం చేస్తా, అందరినీ ఆదుకుంటా అని చెప్పాడు. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కులం మతం ప్రాంతం వాడి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఎవరన్నా ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను లేదంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరినీ పెద్ద ఎత్తున వేధిస్తుంది ఈ ప్రభుత్వం. అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగత తీసుకుంటానని ఈ సభాముఖ నీకు హామీస్తున్నా బ్రదర్. ఏ మర్యాద, 9 నెలలు ఓపిక పట్టు. థ్యాంక్ యూ. దట్ ఈజ్ లోకేష్ కదండి, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం అందరి దగ్గరికి వస్తుందండి. సమయాభావం వల్ల ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అన్నను ప్రశ్నలు అడిగారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, వైఎస్ విజయమ్మ గారికి దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నీకు కొడుకుగా జగన్ రెడ్డి కావాలా లోకేష్ కావాలా అని అడిగితే ఆవిడ ఎవరిని కోరుకుంటుంది? ఇంకా గట్టిగా చెప్పాలి, ఎవరిని కోరుకుంటుంది? అదే దేవుడు పక్కనే ఉన్న షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు అన్నగా గాని తమ్ముడుగా గాని నీకు జగన్ రెడ్డి కావాలా లేకపోతే లోకేష్ బాబు కావాలంటే ఎవరిని కోరుకుంటుంది? అదే అవకాశం దేవుడు మీకిస్తే ఏండి, మంచి చెవుడు వచ్చిందండి నాకు సరిగా వినపట్టలేదు. అంటే ఇప్పుడు రాజకీయాలని ఇన్నిటిని పక్కన పెట్టినా మంచి చెడు అనేది ఉంది కదండి. మంచి వ్యక్తులు కదా, ఎవరిని అన్యాయంగా నరికే చంపేయలేదు కదా, ఎవరిది అన్యాయంగా దోచుకుని లక్షల కోట్లు సంపాదించుకోలేదు కదా. అరే మన కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు అసలు వీళ్లతో పోటీ పడే స్థాయి అసలు జగన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాను నేను. ఉందా? అసలు పోటీ కూడా సమవుజ్యులు ఉండాలి కదండి, వియ్యానికన్నా కయ్యానికన్నా సమవుజ్యులు ఉండాలా? ఏడు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్ రెడ్డా? అలా అవ్వా, ఎక్కడన్నా ఉంది విడ్డూరం. అందుకే రాష్ట్ర పరువు పోతుంది. ఏమండి లోకేష్ అన్న, ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. ఇప్పుడు మీ అందరి తరఫున అడిగే ప్రశ్న ఇది అన్న, రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చేస్తున్నా ఎలా గ్యారంటీ? ఏ ఇది యువత చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఈ సంక్షేమ పథకాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పవర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేస్తారని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అది ఈ పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ నోటంట ఆన్సర్ వినాలని ఇక్కడున్న జనం మాత్రం కాదన్న రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది.
మిమ్మల్ందరూ ప్రశ్న అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ తీయేశారా? తీయేశారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్న క్యాంటీన్ వచ్చింది, చంద్రన బీమా వచ్చింది, పెళ్లి కానుక వచ్చింది, పండుగ కానుకలు వచ్చినాయి. కానీ ఎస్, ఒక పథకం తీసేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు తల్లిదండ్రులకి భారంగా మారిన విద్యా దీవెన, వసతి దీవెన గతంలో డైరెక్ట్ గా ప్రభుత్వమే కాలేజీలకి ఫీజు చెల్లించేది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హాల్ టికెట్ కావాలంటే అదనంగా డబ్బులు కట్టించుకుంటాం, మార్క్ లిస్ట్ బయటికి రావాలంటే మళ్ళీ డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది పోవాలి. అందుకే గతంలో ఎట్లయితే డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు ఇచ్చామో ఆ విధానం మళ్ళీ అమలు చేస్తామని ఇక్కడున్న యువతకి నేను తెలుపుతున్నా. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు, మీరు హాయిగా చదువుకోవచ్చు. హాల్ టికెట్ రావాల్సిన టైం హాల్ టికెట్ వస్తుంది, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి కావాల్సిన మార్క్ లిస్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడున్న వసతి దీవెన, విద్యా దీవెన వల్ల 2 లక్షల మంది విద్యార్థులకి మార్క్ లిస్ట్ రాలా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మదన్పల్లిలో నేను పాదయాత్ర చేస్తే ఒక తండ్రి ఆర్టీసీ బస్ నుంచి మరీ నన్ను పిలిపించుకున్నాడు. ఆయన చెప్పాడు 180,000 రూపాయలు అప్పుడే అప్పు చేసి వెళ్ళి కాలేజీగా డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడంట. చూడండి ఆయన బాధ. అందుకే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అన్నా క్లారిటీ వస్తుంది రాష్ట్రం మొత్తానికి, ఏ విధమైన సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ తీసేస్తారని చేస్తున్న కొంతమంది తప్పుడు ఎవరు చేసే తప్పుడు ప్రచారానికి ఈ రోజున లోకేష్ అన్న ఆయన మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇక కింద నుంచి ఎవరైనా ఇటండి అన్నా ఉండండి అన్నా, అందరం మాట్లాడదాం, అందరం మాట్లాడదాం. చూడండి ఇటువైపు అంటే వాస్తు ప్రకారం ఇటువైపు వాస్తు బాగున్నట్టు ఉందండి. ఎవరండి ఎవరు? అరే చెల్లి మాట్లాడమ్మా, మాట్లాడు, అడుగు అన్న, అడుగు ప్రశ్న. నా పేరు రమ్య. నేను హాయ్ అన్న, నా పేరు రమ్య, నేను తిరువూరు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు? ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి? అన్న సీతాకోకచిలుక లేవు ఎగురుతున్నాయి చూడండి చుట్టూరా. చెప్పంటారా, నాది బ్రహ్మనిధి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా, కానీ ముద్దల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే. ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్ వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని. ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా. సో వాళ్ళు ముద్దల ప్రతిపాదించారు, ఎస్ అని ఆనాడు అనుకున్నాం, బ్రహ్మణి కూడా ఒప్పుకుంది, రెస్ట్ ఇస్ హిస్టరీ. థ్యాంక్ యూ. మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో తేల్చి అలా అవతల పాడేసిందండి. అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్ లోకి అలా ఓ డ్యూయెట్ మూడ్ లోకి అలా వెళ్ళి అలా తీసుకొచ్చారు. అంటే యోగాలో మొదలుపెట్టిన ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే అన్నకు కూడా ఈ రోజున మీరు ఒక ఉపశమనాన్ని ఇచ్చారు. మీ అందరు కూడా ఈ పార్టీ కార్యకర్తగా మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఆహ్లాదకరమైన ఈ వాతావరణం అయితే ఇంకెవరైనా ఉన్నారండి ప్రశ్న? ఇక్కడ చెల్లి చెప్పమ్మా, మైక్ ఉంటా చూడండి, మైక్ ఉంటా చూడండి. హాయ్ అన్న,
నా పేరు శ్రీలక్ష్మి వట్టిగుట్టి, మాది పొన్నూరు నియోజకవర్గం. అన్న మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎవరు లేరనైతే చెప్పకండి. చెల్లి ఇప్పుడు ముద్దల మామయ్యతో యుద్ధం ప్రకటి చేసింది తర్పుర. అమ్మా అందరిలాగా నాకు కూడా చాలా క్రషెస్ ఉండే. అనవసరంగా ఇప్పుడు పేర్లు చెప్తే ఈ 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ ఉంది కదా, అనవసరంగా వెళ్ళి ట్రోల్ చేస్తారు. మురిగే కుక్కలు ఎప్పుడు మురుదని ఉంటాయన్నా, వాళ్ళ మనబడి చూడండి. కానీ ఒక విషయం చెప్పగలదా, కాలేజీలో ఉన్నప్పుడు చేయాల్సిన ఏదో పనులని చేశా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా చేయాల్సిన ఏదో పనులు చేశా, చేయాలి కదా. ఏమేమంటారు ఇక్కడ, కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా, అందుకే చెప్పా నాది కాలేజ్ లైఫ్, జగన్ది జైల్ లైఫ్ అని. కాలేజీలో అలా అలా ఉండటం అనేది అలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు, అలా లేకపోతే రాక్షసన్ సినిమాలో క్రిస్టఫర్ తెలుసు కదా మీకు, క్రిస్టఫర్ ఎవరంక చూడటం, క్రిస్టఫర్ అంకె ఎవడో చూడటం. కాబట్టి అమ్మా కొన్ని ప్రశ్నలు చాలా సీరియస్ డేంజరస్ గా అడుగుతున్నారు. అన్న బయట చేసి యుద్ధాలు చాలు, మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ యుద్ధాలు పెట్టేలాగ అడగండి. దయచేసి కొంచెం ఆలోచించి అడగండి అన్న. మైక్ ఉంటుంది చూడండి, మైక్ ఇస్తాను, మైక్ ఇస్తారు చూడండి. నెక్స్ట్ ఇయర్ అమ్మా. హలో అన్న, మైక్ అక్కడ ఉందండి, మైక్ అక్కడ ఉంది చూడండి. చెప్పు. నా పేరు గంటా లహరి, ఈపూర్ మండలం వెన్నుకొండ నియోజకవర్గం మాది. అన్నయ్య లీడర్ సినిమా చూసావు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్లకి న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత పోతే ఎంత అని. మీరు సంఘటన ఎదుర్కొన్నారా అమ్మా? ఈరోజు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందలేదు అన్నాడు కదా, ఏమన్నాడు? గనకనా సైకో జగన్ ముందు వస్తాడని. ఈరోజు ఇట్లానా నాకు గుర్తులేదు ఎట్లా, అరే భలే చెప్తున్నాడు తమ్ముడం కలిటి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఏకంగా అనంతపూర్ జిల్లాలో ఎస్సీబి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని వైకాపా నాయకుడు వెళ్ళి బట్టలు పట్టుకుని బయటికి ఈడ్చుకుని తీసుకెళ్లాడు. ఏమైంది జగన్ అని అడుగుతున్నా, ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. రమ్యపై దాడి జరిగినప్పుడు వెళ్ళా మిస్బాని 10వ తరగతి పాప వైకాపా నాయకులు హెరాస్ చేస్తే ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి వెళ్ళా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అక్కడ ఏకంగా హజీరాబీ అని ఒక ముస్లిం మైనారిటీ చెల్లమ్మని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే అక్కడ కూడా వెళ్ళలేదు ఈ జగన్. ఏం బాధేస్తుంది, రోజుకొక మానభంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, కానీ పట్టించుకునే ప్రభుత్వం లేదు. ఏమనంటే దిశ చట్టం అని బిల్డప్ ఇస్తారు. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అసలు దిశ చట్టమే ఉందా? నాకన్నా మీకే బాధ తెలుసు. ఉన్న నిర్భయ చట్టం కింద కేసులు బుక్ చేయకుండా లేని దిశ చట్టం ద్వారా కేసులు బుక్ చేస్తే ఈరోజు ఎవరైతే హత్య చేశారో, మానభంగాలు చేశారో, లేదంటే మహిళలను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చి రోడ్ల పైన తిరిగే పరిస్థితి. అందుకే చెప్తున్నా రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారే. బాబు గారిని చూస్తే రౌడీలు ఇలాంటి 420లు సొంత బాబాయిని చంపినోళ్ళు అందరూ భయపడతారు.
తొమ్మిది నెలలు ఓపిక పట్టుదల్లి ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి మళ్ళీ మహిళలకు వస్తుందని ఈ సభాముఖంగా ఒక అన్నగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ విజనరీ అంటారు. విజనరీ అంటే అర్థం తెలుసా అందరికి? విజనరీ అంటే అర్థం కాలజ్ఞాని అని. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఆయన ఇప్పుడు చూస్తాడు. 2020లో జరగబోయేది 1998లో చూసాడు ఆయన. ఇప్పుడు 2047లో జరగబోయేది 23లో చూస్తున్నాడు. కాలజ్ఞాని. అలాంటి పెద్దల్ని మనం గౌరవించుకోవాలి. అపురూపమైన అరుదైన వ్యక్తి ఆయన. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆంధ్ర ప్రజల మనందరి మీద ఉంది. ఆయన ఎలాగైనా ధ్వంసం చేద్దామని ఎంతమంది వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు చూశారు కదా. వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతారు అడగండి. అంటే అందరికీ రాదు, అందరికీ రాదు, దయచేసి అర్థం చేసుకోండి. కొద్ది మందికి మాత్రం వస్తుంది. మైక్ ఎవరి దగ్గర ఉందమ్మా? హాయ్ అన్నా, దిస్ ఈస్ జాహ్నవి. ఐ ఆమ్ ఫ్రమ్ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు యువతకి 40% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు కదా. ఈరోజు ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ విద్యార్థి స్థాయి నుంచే వచ్చిన వాళ్ళు. ఆంధ్రాలో కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్ లెవెల్లో ఎలక్షన్స్ లేకపోవటం వల్ల యువతి ముందుకు రాలేకపోతుంది. మీరు పరిపాలనలోకి వస్తే ఎలక్షన్స్ నిర్వహించగలరా? అమ్మా, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 40% స్థానాలు యువతకి కల్పిస్తానని హామీ ఇచ్చారు. దానికి యువత కోసం ఎత్తుకుతున్నాం. ఇక్కడున్న యువతకి నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పోరాడాలి. ప్రజల సమస్యల తరపున పోరాడాలి, అప్పుడే మెరుగైన అవకాశాలు మనకు వస్తాయి. అదేవిధంగా కాలేజీ నుంచి కానివ్వండి, అంతెందుకు స్కూల్ నుంచి కానివ్వండి, యువత కూడా పెద్ద ఎత్తున అక్కడున్న లోకల్ ఇష్యూస్ పైన మాట్లాడాలి, చైతన్యం తీసుకురావాలి. మన సమస్యలు సమాజం ద్వారా మనమే పరిష్కరించే విధానం తీసుకొస్తేనే ఏ మార్పు అయితే మన సమాజంలో కోరుకుంటున్నాం ఆ మార్పు మళ్ళీ వస్తుంది. ఇంకా యూనివర్సిటీస్కి వచ్చేగల చెల్లి అడిగినట్టు అక్కడ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని మీరు అన్నారు. తప్పనిసరిగా నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మేము చర్చిస్తాం. అది తీసుకొచ్చే విధానం మీ లోకేష్ తీసుకుంటాడు. ఇది అమ్మాయి అడిగింది మామూలు ప్రశ్న కాదు, అన్ని ఇచ్చిన ఆన్సర్ కూడా మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఈ కాలేజ్ లెవెల్ నుంచే లీడర్షిప్ అనేది బయటకు వస్తుంది. ఆ లీడర్షిప్ బయటకు రాకుండా ఇంతకు ముందు ఆపేయటం జరిగింది. ఈ రోజున ఆ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఒక యంగ్స్టర్ కాబట్టి, ఆయనకి సాధక బాధలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిన హామీ ఆషామాషి విషయం కాదు. తాడేపల్లికి వినబడేలా చప్పట్లు కొట్టాల్సిందే మీరు.